పదిమారుగొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దిస్ కైండ్ ఆఫ్ సరెండరింగ్ అవర్ బాడీ మెంబర్ బై మెంబర్ టు హిమ్ ఇస్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే మార్నింగ్. కాబట్టి ప్రతి ఉదయకాలము కూడా మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుట అనేది చాలా అవసరము. ఇది నమ్మ దేహవను కర్తనిగే సజీవ యజ్ఞవాగి కర్తనిగే అర్పించుకోవడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ బట్ మే ద లార్డ్ హెల్ప్ ఐ మీన్ ఫర్గివ్ మీ. డిఎల్ మోడీ యూస్ టు డూ ఇట్ ఎవ్రీ డే. మరి నాకు పేరు ఎప్పుడు మీ ఇష్టం లేదు ప్రభు, నన్ను క్షమించను. అయితే డిఎల్ మోడీ గారు గొప్ప దైవజనుడు, ఆయన ఈ విధంగా చేసేవారు. క్షమించలే ఆదరి సోదరు డిఎల్ మోడీ గారు ఈ రీతి మాట్లాడుతారు. Many of us are also doing that. మరి మనలో కూడా అనేకులు ఉన్నారు ఇలాంటి అభ్యాసం చేసుకుంటున్న వారు. నమ్మల అనేకులు కూడా ఇంత అభ్యాసం మాడుతారు. What we do during morning devotion, అప్పుడు ఉదయకాలం లేవగానే ఆ ధ్యాన సమయంలో ఏమేం చేద్దాము? ఉదయకాల ధ్యానంలో ఏం మాడతావు? వర్షిప్, ఆరాధించాలి. మొదలదే ఆరాధిస్తే. సెకండ్లీ, రెండోది రెండేదు వర్డ్. మరి వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. థర్డ్లీ, మూడోది మూడోది సరెండరింగ్, మనల్ని మనం అప్పగించుకోవాలి, ఒప్పించుకోవాలి. అంతేనా? ఎనీథింగ్ ఎల్స్? అష్టేనా? మార్నింగ్ డివోషన్, ఉదయకాల ధ్యానంలో, ఉదయకాల ధ్యానదల్లి హూట్ ఇస్ డిలేడ్ దేర్ టెల్లింగ్. ఆ భోజనం అక్కడ ఇంకా టైం ఉందంట. ఎనీథింగ్ ఇస్ సార్? ఇంకేమైనా ఉందా? Worship is over, word is over. ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఆరాధన ఉగిదే, ఓ దేర్ వాక్యం ఉగిదే. వెరీ గుడ్. You are all great people, greater than me, I know that. Supplication, prayer. కాబట్టి ప్రార్థన చేయాలి. వేడుక ఎదురు ప్రార్థన మాట్లాడు. And what to pray for, I want to tell you now. దేని కొరకు ప్రార్థించాలో ఇప్పుడు మీతో పంచుకుంటాను. యావదు కోసం ప్రార్థించుకో నా నిమిత్తం చేయతను. Commit your daily schedule to the Lord in prayer. మీకు ఆ దినమున కార్యక్రమం అంతటిని కూడా ప్రభువుకు అప్పగించుకోండి. ఆ దినద కార్యక్రమం ఎవల్లా కూడా కర్తని ని ఒప్పిసి. Lord, 7 o'clock I to do that, 8 o'clock I to beat this papers, and 9 o'clock this lecture or this office work, and then Lord I have to do this ministry. Everyone one by one note it, pray for the schedule you are having. ఆ దినము మీకున్నటువంటి దినచర్య అంతా ఏంటి? మరి ప్రభా, ఉదయకాలము మరి ఈ విధంగా కాలేజ్కి వెళ్ళాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ పనులు చేయాలి, పరిచర్య చేయాలి, వీళ్ళని కలుసుకోవాలి, ఈ విధంగా చేయాలి అని మీ దినచర్య అంతటిని కూడా ప్రభుకి అప్పగించుకోండి. అది నా దిన వాడక ఎలా విషయంలో కర్తని లోకబేకు, ఈ ఒక పాఠాన్ని వెళ్ళబేకు, ఈ సేవ మాడబేకు, ఈ వ్యక్తిని భేట ఆగబేకు, ఎలా ఒందు చిక్క విషయంలో నోట్ మాడుకోండి. మరి ప్రార్థన అనగానే ఏదో దేవుడితో దాగుడు ముందులు ఆడే సమయం కాదు. ప్రార్థన ఏదో మరీ ముచ్చుకుంటూ కర్తని ఆడుతుంది. Most of the time we spend only in the last part, supplication or prayer. మరి ప్రార్థనన మరి చాలా సార్లు మనం ఏం చేస్తాం అంటే ఈ చివరి భాగమైన ప్రార్థనలోనే ఎక్కువ సమయం గడుపుతాం. We have to spend much time in prayer only. మరి ఎక్కువ సమయాన్ని ప్రార్థనలోనే గడపాలి. మనం ఎక్కువ సమయం ప్రార్థనలోనే కలిపేకు. That is how we can even have morning devotion for hours together. ఈ విధంగా చేయడం ద్వారానే మౌన ధ్యానము ఉదయకాలము కొన్ని గంటల వరకు కూడా మనం పొడిగించగలుగుతాం. ఉదయకాల ధ్యానం అందుకోవచ్చు. జవాబు వచ్చినప్పుడు దాన్ని టిక్ పెట్టుకుని దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడితో మీరు వ్యాపారం లేదా ఒప్పందం పెట్టుకుంటే దేవుడు మీతో ఒప్పందం పెట్టుకుని పనులు చేస్తాడు. దేవుడి చేత నీవు ఒప్పందం మాట్లాడుకోదాదరే, దేవుడు నిమ్మ చేత కూడా ఒప్పందం మాట్లాడు. అతను సమవాక్యం సమాడవుతున్నాయి. నెక్స్ట్, తర్వాత వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన అతి ప్రాముఖ్యవాదం. ఐ డూ దాట్. నేను ఇది చేస్తున్నాను, మీరు కూడా చేయమని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని కూడా మాడబెట్టుకుందాం. ప్రే ఫర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించండి. మీ కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించండి. అండర్స్టాండ్? ప్రే ఫర్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలోని ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థించండి. మీ కుటుంబద ప్రతి వ్యక్తి కోసం ప్రార్థించండి. డోంట్ సే ఐ డోంట్ ఐ హేట్ మై ఫ్యామిలీ. మా కుటుంబం నాకు ఇష్టం లేదని నేను దాన్ని ద్వేషిస్తున్నాను అనకండి.
ನಾನು ಕುಟುಂಬವನ್ನು ದ್ವೇಷಿಸ್ತೇನೆ ಅಸಹಿಸಿಕೊಳ್ತೇವೆ ಅನ್ಬೇಡಿ. ಡೈಲಿ ಐ ಆಮ್ ಫೀಲಿಂಗ್ ವೈ ಐ ವಾಸ್ ಬಾರ್ನ್ ಇನ್ ದಿಸ್ ಫ್ಯಾಮಿಲಿ. ಅಸಲು ಪದಸ್ಥಮಾನ ಮಾ ಕುಟುಂಬಾನಿ ಯೂಸ್ತೇ ಈ ಇಂಟ್ಲೋ ಎಂದು ಹುಟ್ಟ್ಯಾರ ಬಾಬು ಅನ್ಬಿಸ್ತಾ ಅನ್ಬೇಡಿ. ಈ ಕುಟುಂಬದ ಈ ಮನೆಯಲ್ಲಿ ಯಾಕೆ ಹುಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ತಿದ್ದೇನೆ ಅಂತ. ಅಂಡ್ ಐ ಹೇಟ್ ಮೈ ಫಾದರ್, ಹೇಟ್ ಮೈ ಮದರ್, ಹೇಟ್ ಮೈ ಸಿಬ್ಲಿಂಗ್ಸ್, ಆಲ್ ಆರ್ ಯೂಸ್ಲೆಸ್. ಬರೀ ಮಾ ಅಮ್ಮ ಅಂತ ಇಷ್ಟ ಲೇದು, ಮಾ ನಾನ್ ಅಂತ ನಾಕು ಇಷ್ಟ ಲೇದು, ಅಸಲು ನಾ ತೋಬುಟ್ಟು ಅಂತ ನಾಕು ಅಸೇಮ್ ಇಲ್ಲ, ಅಂತ ಪನಿಗೆ ಮಾಡ್ಲ ವಾಳ್ಳು. ತಂದೆ ತಾಯಿ ಇಷ್ಟವಿಲ್ಲ, ನಮ್ಮ ಅಣ್ಣ ತಂಗಿ ಇಷ್ಟವಿಲ್ಲ, ಈ ನೆಂಟರು ಇಷ್ಟವಿಲ್ಲ, ಎಲ್ಲ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದೇವರು. ಗಾಡ್ ಹ್ಯಾಸ್ ಪುಟ್ ಯು ಇನ್ ದಟ್ ಫ್ಯಾಮಿಲಿ. ದೇವಡೇ ನಿನ್ನ ಕುಟುಂಬವನ್ನ ಪೆಟ್ಟಾಡು. ದೇವರು ತಾನೇ ನಿನ್ನ ನಾ ಕುಟುಂಬದಲ್ಲಿ ಆತನಿಟ್ಟಿದ್ದಾನೆ. ಯು ಆರ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್. ಗಾಡ್ ವಾಂಟ್ಸ್ ಟು ಟಚ್ ದಮ್, ಚೇಂಜ್ ದಮ್, ಮೀಟ್ ದೇರ್ ನೀಡ್ಸ್ ಥ್ರೂ ಯುವರ್ ಪ್ರೇಯರ್ಸ್. ಕಾಬಟ್ಟಿ ದೇವುಡು ನಿನ್ನ ವಾಡುಕೊನಿ ನೀ ದ್ವಾರಾ మరి నీ ప్రార్థనల ద్వారా వారిని తాకాలని వారి అవసరాలను తీర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను బాధ్యస్థనాగిదే, నిన్న మూలకవాగి అవర అక్కరగలను అవర ఎల్లా విషయాలను తీర్చుకోవడానికి అవరను ముట్టబేకేమదై కర్తను కోరుతిదానే. నెక్స్ట్ ప్రేయర్ లిస్ట్ ఇస్ ఆ తర్వాత ప్రార్థన మనం ఏంటంటే ఇంకొక ప్రార్థన బెడికే ఏనంటే 1 టిమోతి 2:4 మొదటి తిమోతి 2:4 మొదటి తిమోతి 2:4 1 టిమోతి 2:4 దాని చదవడం చూడండి. మొదటి తిమోతి 2:4 నాలుగో వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. వాట్స్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏంటిది? గాడ్స్ విల్ ఇస్ ఆల్ షుడ్ బి సేవ్. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. దేవుని చిత్తమేనంద్రే మనుషులెల్లరూ కూడా రక్షణ పొందవేకెంబదాడు. రైట్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద అన్సేవ్డ్ పీపుల్ యు నో. కాబట్టి నీకు తెలిసిన నీ ఎరుకలో ఉన్నటువంటి రక్షణ లేని వారి అందరి పేర్లు రాసుకో. నిన్న జ్ఞానంలో ఇరువంత రక్షణ ఇల్లదే ఎల్లా ఉంది ఎసరుగలను నేను బరే ఫర్ దేర్ సాల్వేషన్. వారి రక్షణ కొరకు ప్రార్థించు. వారి రక్షణ కోసం ప్రార్థించు. జార్జ్ ముల్లర్ హాడ్ ఎ డైరీ. జార్జ్ ముల్లర్ గారికి డైరీ ఉండేది ఒకటి. సో జార్జ్ ముల్లర్ గారు కూడా ఒక డైరీ కొనిది. ఆన్ ద బేసిస్ ఆఫ్ 1 టిమోతి 2:4 he started praying for unsaved people. మరి మొదటి తిమోతి 2:4 వచనాన్ని ఆధారం చేసుకొని రక్షణ లేని వారి గురించి ప్రార్థిస్తూ వచ్చేవాడు. మొదటి తిమోతి 2:4 ఆధారం పడుకున్న రక్షణ లేని వారు ప్రార్థిస్తా ఉన్నారు. Before his death 20,000 names were there. మరి ఆయన చనిపోయే దానికి ముందు ఆ పుస్తకంలో ఎన్ని పేర్లు ఉన్నాయని చూస్తే దాదాపు 20,000 పేర్లు. అంటే అంతమంది కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు. మరణించుకింత ముంచే సుమారు 20,000 హెసరుగా అల్లి నోడిదే. Except 3 people. All the other people, they were born again, he put the date also. మరంతే కాదు, ఆ 20,000 పేర్లలో ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు. వాళ్ళు ఎప్పుడు పొందారో ఆ డేట్ కూడా ఆయన రాసుకున్నారు. 20,000 జనాలకి కేవలం 3 బిట్టు ఎల్లరూ రక్షణ పొందిదారే. రక్షణ ఏముంది తారీఖులు కూడా పదకొండారు. ఆన్ హిస్ ఫ్యూనరల్ 2 పీపుల్ వర్ బోర్న్ అగైన్ అండ్ 1 మ్యాన్ వాస్ బోర్న్ అగైన్ ఆఫ్టర్ 1 మంత్. ఆ ముగ్గురులో కూడా ఆయన సమాధి కార్యక్రమంలో ఇద్దరు మారు మనసు పొందారు. ఒక మాసం తర్వాత చివరి వ్యక్తి కూడా రక్షణ పొందారు. ఆ 3 వ్యక్తులలో సమాధి కార్యక్రమంలో ఇద్దరు రక్షణ పొందిదారు. 1 తింగళ తర్వాత ఇన్నొక వ్యక్తి కూడా రక్షణ పొందారు. మరలా చెప్తున్నాను, ఇఫ్ యు మీన్ బిజినెస్ విత్ గాడ్ క్లెయిమింగ్ హిస్ ప్రామిస్, హి విల్ మీన్ బిజినెస్ విత్ యు. None of your prayer will go waste. దేవుని వాక్యాన్ని వినియోగిస్తూ దాన్ని అనువయించుకుంటూ దేవునితో మీరు వ్యవహారం నడిపితే దేవుడు మీతో ఒప్పందం చేసుకుని ఆయన కూడా మీతో వ్యవహారాలు చేస్తాడు. దేవుని జొతే తన వాక్యమును కైడుతా దేవుని జొతే తన ఒప్పందం మాడకూడదాదని ఆతను కూడా నమ్మ ఎలా అక్రమలను తీర్చుదల్లి ఆతను ఇష్ట నమ్మకస్తనాగితానే. Then another list. ఆ తర్వాత మరొకటి. Pray for those who are doing ministry. పరిచర్యలు ఉన్న వారి కొరకు ప్రార్థించాలి. సేవ మాడుతున్న కోసం ప్రార్థించాలి. దెన్ అనదర్ లిస్ట్. మరొకటి. ఇన్నొందు పట్టి. Pray for your church members. మీ సంఘస్థుల కొరకు ప్రార్థించు. మీ సభ్యులను ఎల్లరి కోసం ప్రార్థించు. If you want, I can bring a diary with all this every few pages. మరి మీకు ఒకవేళ కావాలి అంటే కనుక నా డైరీ పుస్తకంలో ఇవి నా డైరీ నాదే కాదు డైరీ. అలాంటి డైరీ మీకు ఇవ్వగలను నేను. ఎందుకంటే నాను నాను చిత్తపడిన ఆ డైరీని నేను కొడవల్లే. And about 3 days back a young boy came for ministry, died in an accident in Gangtok, Sikkim. 3 dinamula kritamo Sikkim loni Gangtok nagaramlo parichayakuruku vachina oka sahodaru accident lo marninchadu. Sikkim Gangtok saladalli sevege bandanta oba yavanasaru avaru pravadadalli avaru manisidaru. He was praying for so many God servants. అతను ఎంతో మంది సేవకుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాడు. ఎంతో దేవ సేవకుల కోసం ప్రార్థిస్తా ఉన్నారు. Everybody told me over the phone, he is number 1 man here. మరి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లో నాతో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న వారిలో ఈయనే అండి నంబర్ 1 అంటే. ప్రతి ఒక్కరు ఫోన్ మాట వెళ్తున్నారు ఎల్లరల్లి యురెస్ట్ శ్రేష్ఠ ఎంబదాగి. Not at all talking. ఏమి మాట్లాడే ఎక్కువ మాట్లాడేవాడు. అవరు ఇచ్చాయి మాట్లాడదిల్ల. Prayerful boy.
అయితే ఎప్పుడు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండేవాడు ఆದ್ರೆ ಯಾವಾಗಲೂ ప్రార్థిస్తుంత వ్యక్తి సో many people ఎంతో మంది కొరకు తొట్ట పట్టి పెయిన్ ప్రార్థిస్తాడు I know God would have answered. God will answer. మరి నాకు తెలుసు దేవుడు ఎన్నో మనవులో ఆలకించి జవాబిచ్చుంటాడు జవాబిస్తాడు నాకు గుర్తుంది నమ్ముతుందని దేవుడు ఎంతో ప్రార్థన బేడు కేళిదానే తప్పదు కేళ్తానే అన్నాడు ఈవెన్ ఆఫ్టర్ వి డై ద ఆన్సర్ టు ప్రేయర్స్ విల్ బి అలైవ్ మనము మరణించిన తర్వాత కూడా మన ప్రార్థన మనవుల కొరకైన జవాబులు సజీవంగా ఉంటాయి నాకు మరణించిన తర్వాత కూడా మన ప్రార్థన బేడికల ఉత్తర సజీవమైనంతవాగే లైక్ దిస్ యు కెన్ డివైడ్ యువర్ లిస్ట్ And every day you can divide the list and pray for something so that your time may be fixed కాబట్టి మీరు ఈ విధమైన ఆయారకలైన ప్రార్థన మనవుల జాబితాను తయారు చేసుకొని మీకు ఆ దినానికి అనుకూలంగా ఉండనట్లుగా ఆ ప్రార్థన మనవులను ఒక్కొక్క రోజు ఒక్కొక్క భావం వరకు ప్రార్థిస్తూ వెళ్ళొచ్చు ఈ రీతి నమల్ల ప్రార్థన వేడుకలను వింగడించుకొండు ప్రతి దినము నా కెలు భావాలను ప్రార్థిస్తా నమ ప్రార్థన జీవితాన్ని కలియబోదు the blessing of god depends on how you are burdened about others itharulu korike niki enta bharam undi anna danini batte devuni oka aashirvadamlu nee meediki vastayi ninnalli itharigo srishtu bharam idiyo adara mele devu ninnannu aashirvadisuntanagiddane job and chapter 42 verse 10 42:10 yobu grantha 42nd adhyayam vachana dai chesi chudandi yobu granthamo 42:10 యోబును గ్రంథంలో 3వ అధ్యాయంలో వచ్చిన మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను many people say I don't time to pray for my needs how can I pray for others needs మరి చాలా సార్లు ఏమంటారు రెండు జనాలు వచ్చి నా కొరకు ప్రార్థించడానికి సమయం లేదు ఇంకా వేరే వాళ్ళ కొరకు ఎప్పుడండి చేసే ప్రార్థన నన్ను కోసం ప్రార్థించుకే సమయం ఇల్ల వేరే ఎవరక్కర కోసం ఎవరు ప్రార్థించలేముదాడు Oh my brother, oh my sister, first pray for others. God will look after your things. Aide na premena sahodaruda sahodari mari kramam adi kaadu nee gurinchani kaadu vere vaalla gurinchunu munduga prarthinchinatlayite vaaru gurinchi pattinchukunte prabhu ninnu pattinchukuntadu vere rogosa pramukhitani kottu prarthiswaru devuru namakkaralanu teesothanagidane We only father commit thy precious word into thy loving hand water it serve it use it for thy glory premagala paralokapitanni ni prashasta vakyanni ni hastagatam chestu undanga neer katti phalimpu cheyandi prabhuva be with us as we go for food mem bhojanam koraku velthundaga maatho kuda undandi and also lord in the afternoon important practical study and in the evening meeting marala madhyanam practical study vishayamlo sayankalam kudikala vishayamlo maaku sahayapadandi deva and speak to our hearts maa hrudayamlato maatladandi deva bless every individual ప్రతి ఒక్కరిని కూడా దీవించండి దోస్ వర్ సర్వింగ్ us బ్లెస్ దం అండ్ దేర్ ఫ్యామిలీస్ ఎవరైతే సేవిస్తున్నారు వారిని వారి కుటుంబములను మరి దీవించండి హోల్ కాంపౌండ్ మే బి కెప్ట్ అండర్ దేస్ అదర్స్ ఈ ఆవరణమంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకొనండి దేవా గివింగ్ ది గ్లోరీ వి ప్రే ఇన్ ది నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ సకల మహిమ మీకు ఆరోపిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్